నమస్తే ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నిరాహార దీక్షకు దిగిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పెత్తందారులపై పోరాటం అని చెప్పి పేద మహిళలపై ఉక్కుపాదం మోపి అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని, అంగన్వాడీ వర్కర్స్కి ఫేస్ రికగ్నిషన్ యాప్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అందించండి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, అందించండి అంగన్వాడీలో మధ్యాహ్న భోజనాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, అందించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై అక్రమ నిబంధనలు, అసహించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం, బహిష్కరించాలి అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు, పరిష్కరించాలి సమస్యలు వెంటనే, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పనిచేస్తున్నారు. ఎంత దయనీయ దుర్మార్గ పరిస్థితుల్లో ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారంటే, రోజుకి 100 రూపాయల వేతనంతో పనిచేసే కార్మికులు ఎవరైనా ఉన్నారు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులే. నెలకి 3,000 రూపాయలు ఇస్తారు. ఆ 3,000 కూడా 3 నెలలకోసారి 4 నెలలకోసారి అది కూడా ధర్నా చేస్తే మాత్రమే ఆ నిధులు విడుదల చేయటం అనేది జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్ద పేరుతో మెనూల్ని పెంచడం జరిగింది. రెండోది రేపు 21వ తారీఖు నుంచి రాగి జావని కాచి 9 గంటల కల్లా రాగి జావ కాచి ఇవ్వండి అని చెప్పి చెబుతున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, గ్యాస్ రేట్ ఎంత పెరిగింది? కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పెంచితే నువ్వెందుకు మాట్లాడుకుంటా ఉన్నావు? మాకు గ్యాస్ ఉచితంగా సరఫరా చెయ్యి. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న స్కూల్స్ లో ఉన్న కార్మికులందరికీ కూడా గ్యాస్ ను నువ్వు ఫ్రీగా సరఫరా చేస్తే నువ్వు ఎన్ని మెనూలు పెడితే అన్ని మెనూలు మేము పెట్టగలుగుతాం. కానీ అలా కాకుండా మొత్తం 1,500 మంది, 2,000 మంది, 1,000 మంది ఉన్న స్కూళ్లలో 9 గంటల కల్లా వాళ్ళు రాగి జావ కాచి పిల్లలకు పొయ్యాలి అని అంటే వాళ్ళు ఎన్ని గంటలకి అది పొయ్యల మీద పెడితే గాని అవి కాగవు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. వారితో పెట్టి చాకరీ చేయించుకుంటున్నారు, వాళ్ళకి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న విజయనగరం జిల్లాలో ఒక మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు కోడిగుడ్లు ఉడకబెడుతూ ఒళ్ళంతా కాలి చనిపోయింది. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఎక్స్గ్రేషన్ అనేది ఏమి ఇవ్వలేదు. అంటే ఈ రోజు ప్రభుత్వం కార్మికుల పరిస్థితుల గురించి ఆలోచించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క నిమిషం టైం లేదు. మేము సీఎం గారిని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం, మీరు మమ్మల్ని పిలవండి చర్చలకి, మా సమస్యలు మీ ముందు పెడతాం, మీరు వాటిని సానుకూలంగా స్పందించండి, మాతో మాట్లాడండి. మీకెందుకు అంగన్వాడీలంటే, మధ్యాహ్న భోజన పథకం కార్మికులంటే, ఆశా కార్మికులంటే, వివోఏలంటే ఎందుకు భయమో అని మేము ప్రశ్నిస్తున్నాం.